దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతా ఉంది మనసు నిండా మమకారంతో చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు ఆత్మీయతలను పంచిపెడుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరునా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ వేదికపై నుంచి పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే బహుశా ఎప్పుడూ రాష్ట్రంలో చూడని విధంగా దేశంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు అంటే రాష్ట్ర జనాభాలో దాదాపుగా 20% పైచిలుకు ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు వారి ముఖంలో సంతోషాన్ని చూడాలని తపన తాపత్రయపడుతూ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ కూడా మంచి చేస్తూ అక్షరాల నా పేదింటి అక్క చెల్లెమ్మల కొరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన వెంటనే అక్కడ 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది వేగంగా కూడా ఆ ఇల్లు కూడా ఇప్పుడు నిర్మాణంలో కనిపిస్తా ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 13,000 పంచాయతీలు ఉంటే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 17,000 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఇవాళ వస్తా ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఆ కాలనీలలో కాసేపటి కిందనే మన ఇదే కాలనీలకి వెళ్ళి చూశాను ఇక్కడ కాలనీలలో కడతా ఉన్న ఇల్లు చూసి ఇవి ఇల్లు కాదు ఇవి ఊళ్ళు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇంత భారీగా ఇళ్ల స్థలాలు ఇచ్చి దాదాపుగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో దాదాపుగా 22 లక్షల ఇళ్లను నిర్మాణంలోకి తీసుకొస్తూ కడుతూ అందులో ఈరోజు ఈ రోజుటి కల్లా అక్షరాల 743,000 ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య మీ బిడ్డ మీ దగ్గరికి ఇక్కడికి వచ్చి మీతో పంచుకోవడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా చెప్పడానికి మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నా ఈరోజు కడతా ఉన్న ఈ 743,000 ఇళ్లకు సంబంధించి మన ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలలోనే అక్షరాల 585,000 ఇళ్ళు ఇప్పటికే పూర్తయ్యాయి టిడ్కో ఇళ్ళు మరో 157,566 ఇళ్ళు కూడా పూర్తి చేయడం జరిగింది ఈ రెండు కలిపి 743,000 ఇళ్ళను ఈరోజు
పూర్తి చేసుకున్న పరిస్థితుల మధ్య మరో 14 లక్షల 33 వేల ఇళ్ళు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ప్రతి పేదవాడి మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మల ముఖాలల్లో ఈ రోజు చిరునవ్వులు చూస్తా ఉన్నాము అని అంటే దేవుడిని నేను ఇంతకన్నా ఇంకా ఏం అడగగలను అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తా ఉంది ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తా ఉంది దేవుడు నా చేత ఇంత పేదింటి అక్క చెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎల్లప్పుడూ మీ బిడ్డ రుణపడి ఉంటాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇక్కడ ఇదే కాకినాడ జిల్లాలోనే సామర్లకోట ఇంటి స్థలాలకు సంబంధించి పేదలకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పక్కనే ఉన్న ఈ లేఅవుట్లోకి వెళ్ళి ఆ లేఅవుట్లో ఆ ఇళ్ళను అక్కడ చూసి అక్కడ నాన్నగారి విగ్రహాన్ని ప్రారంభించి వస్తూ ఉన్నప్పుడు అడిగా ఎమ్మెల్యేలను అడిగాను మన దొరబాబును అడిగాను దొరబాబు ఇక్కడ ఇంటి స్థలం ఎంత ఉంది అని చెప్పి అడిగా ఈరోజు అక్షరాలా కేవలం ఇంటి స్థలం విలువే ఇక్కడే ఇదే లేఅవుట్లో అక్షరాలా 12 లక్షల రూపాయలు పలుకుతా ఉంది అని చెప్పి ఈరోజు దొరబాబు నాకు చెప్తా ఉన్నప్పుడు నిజంగా ఇన్ని లక్షల అక్క చెల్లెమ్మలు రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రతి ఇంటి విలువ కూడా ఇంతింతగా పెరిగిన పరిస్థితుల మధ్య వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక్కడే 54 ఎకరాల లేఅవుట్లో ఏకంగా 2412 ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటు ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా జరుగుతూ కనిపిస్తూ ఉంది ఇప్పటికే 1000కి పైగా ఇళ్ళు ఇదే లేఅవుట్లో పూర్తయిపోయి వాళ్ళందరూ కూడా గృహప్రవేశాలు చేసి సంతోషంగా ఇళ్ళల్లో కనిపిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంది అంటే అంత సంతోషంగా ఉంది ఒక ఇళ్ళ పట్టాల విషయమే కాదు ఒక ఇళ్ళ నిర్మాణం విషయం ఒకటే కాదు నవరత్నాల్లోని ఏ పథకం అమలు తీసుకున్నా కూడా డిబిటీ తీసుకున్నా నాన్ డిబిటీ తీసుకున్నా కూడా ఇలా ఏది తీసుకున్నా కూడా మనం ఇదే ప్రేమ ఇదే బాధ్యత తో అడుగులు వేశాం ఒక అమ్మఒడి తీసుకున్నా ఒక ఆసరా తీసుకున్నా ఒక చేయూత తీసుకున్నా ఒక సున్నా వడ్డీ పథకం తీసుకున్నా అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వడం తీసుకున్నా ఒక రైతు భరోసా కార్యక్రమం తీసుకున్నా కూడా ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 35 పైచిలుకు కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మీ అన్న ప్రభుత్వంలో మీ తమ్ముడు ప్రభుత్వంలో మన అందరి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 35 పైచిలుకు పథకాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి పేదవాడి మీద ప్రేమతో వారి జీవితాలు మారాలి మార్చాలా అన్న తపన తాపత్రయంతో ఈ 52 నెలలుగా అడుగులు వేస్తూ వస్తూ ఉన్నాం అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా ఇంతకు ముందున్న గత ప్రభుత్వం ఏనాడైనా కూడా ఇలా పేదల మీద ప్రేమ గాని బాధ్యత గాని నిజంగా ఏనాడైనా కూడా వాళ్ళు చూపలేదు కాబట్టి మనం అధికారంలోకి వచ్చే నాటికి అక్షరాల 31 లక్షల కుటుంబాలు అంటే రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైచిలుక సొంత ఇంటి లేని నిరుపేదలు మాకు సొంత ఇల్లు కూడా లేదని
నిరుపేదలుగా మిగిలిపోయిన పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపించే అదే ప్రభుత్వం అదే రాష్ట్రం కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు ఇక వేరే మార్పేమీ జరగలేదు కానీ ఈ రోజు 31 లక్షల పేదల కుటుంబాలకు ఈ రోజు ఇళ్ల స్థలాలు ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ అయ్యి ఆ పేదవాడి ముఖంలో ఆ అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషం కనిపిస్తా ఉంది మామూలుగా ఎప్పుడు అంటూ ఉంటారు ఋషులు మునులు దేవతలు మంచి కోసం యజ్ఞం చేస్తా ఉంటే రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి దుర్మార్గంగా కుట్రలు చేస్తారు అని చెప్పి కుట్రలు చేసేవారట అని చెప్పి మనమంతా కూడా విన్నాం నిజంగా ఇలాగే మనందరి ప్రభుత్వం కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు పేదలకు ఇళ్ల నిర్మాణం జరగకూడదు అని చెప్పి ఏకంగా కోర్టులు దాకా వెళ్లి కోర్టుల్లో కేసులు వేసి ఆపాలి అన్న ప్రయత్నాలు ఎన్ని జరిగాయో కూడా మీ అందరికీ కూడా తెలుసు పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఆ పేదలకు ఇల్లు కట్టిచి ఇవ్వడానికి మీ బిడ్డ తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్ని అవరోధాలు కలిగాయో మీ అందరికీ తెలుసు ఒక వైపున చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులు కోర్టుకు వెళ్లి ఆపాలని ప్రయత్నం చేయడం మరో వైపున మీ బిడ్డ ప్రభుత్వం రాగానే 6 నెలలకే కోవిడ్ వచ్చి పడింది ఆ 2 సంవత్సరాలు కోవిడ్ పరిపా కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గిపోయాయి రాష్ట్రం పెట్టవలసిన ఖర్చు కోవిడ్ విషయంలో పెట్టవలసిన ఖర్చు పెరిగిపోయింది అయినా ఎక్కడా కూడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు ఎక్కడా కూడా మీ బిడ్డ కారణాలు చెప్పలేదు మీ బిడ్డ కిందపడ్డాడో మిందపడ్డాడో ఏదో ఒకటి చేశాడు కానీ ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపన తాపత్రయంతో అడుగులు వేశాడు అక్షరాలా ఈ రోజు ఆ 31 లక్షల ఇళ్ల స్థలాలలో ఈ రోజు 22 లక్షల ఇళ్ళు వేగంగా నిర్మాణంలో ఉంటూ 743,000 ఇళ్ళు పూర్తైన పరిస్థితుల మధ్య ఈ రోజు ఆ సంతోషాన్ని మీ బిడ్డ మీ అందరితో పంచుకునేందుకు ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతా ఉంది అని అంటే ఈ ప్రయాణం ఎలాంటిదో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా నిజంగా రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని నా ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వును చూడాలని ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక మంచి ఇల్లు ఉండాలని తపన తాపత్రయంతో ఎప్పుడూ రాష్ట్రంలో జరగని విధంగా దేశంలో ఎప్పుడూ కని విని ఎరగని విధంగా అక్షరాల రాష్ట్రంలో 72,000 ఎకరాలు రాష్ట్రంలో 72,000 ఎకరాలు సేకరించి 30,70,000 మంది నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు ఇవ్వడం జరిగింది వాళ్ళ పేరుతో వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అక్షరాల 72,000 ఎకరాలను సేకరించి నిజంగా ఆ 30,70,000 ఇళ్ల పట్టాలు వాటి మార్కెట్ విలువ ఈ రోజు ఎంత అని చెప్పి ఒక్కొక్కసారి చూసుకుంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా మార్కెట్ వాల్యూ మార్కెట్ విలువ ఉంటుంది ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే 2.5 లక్షల నుంచి మొదలు పెడితే ఒక్కొక్క ఇంటి స్థలం విలువ 12 లక్షలు 15 లక్షల దాకా ఉట్టి ఇంటి స్థలం విలువే ఈరోజు కనిపిస్తా ఉంది పోనీలే కేవలం 2.5 లక్ష మాత్రమే అని అనుకున్నా కూడా ఆ మార్కెట్ విలువ ఇళ్లకు 31 లక్షల ఇళ్ల పట్టాల విలువ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టిన ఆ విలువ కేవలం 2.5 లక్ష మాత్రమే కూడా అని అనుకున్నా కూడా అక్షరాల
75,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల పేర్లతో కేవలం ఇంటి స్థలాల రూపంలోనే నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాను. దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి నేను సదా ఋణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి అని ఆ అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాదు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లు కూడా కట్టించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో 21,76,000 ఇల్లు అంటే దాదాపుగా 22 లక్షల ఇల్లు ఈరోజు వేగంగా ఇళ్ల నిర్మాణాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ప్రతి పేదవాడికి ఇచ్చే ఇంటి కట్టడానికి అయ్యే ఖర్చు 2,70,000 రూపాయలు ఒక్క ఇల్లు కట్టడానికి అవుతా ఉంది. ఈ 2,70,000 రూపాయలు అయ్యే ఇంటికి ఇందులో ఇంటి నిర్మాణానికి ఇచ్చేది నేరుగా 180,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తూ మరో 35,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు పావుల వడ్డీకే రుణాలు వచ్చేట్టుగా ఏర్పాటు చేశాం మనందరి ప్రభుత్వం. ఆ తర్వాత ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ ఉచితంగా ఆ అక్క చెల్లెమ్మలకందరికీ కూడా ఇల్లు కట్టుకునేదానికి ఉచితంగా ఇసుకను సప్లై చేస్తూ ఉన్నాం. ఉచితంగా ఇసుక సప్లై చేస్తూ ఉన్న విలువ మరో 15,000 రూపాయలు. సిమెంటు, మెటలు, ఫ్రేమ్సు, స్టీలు తదితర నిర్మాణ సామాగ్రి అన్నీ కూడా ధర తగ్గించి అమ్మటం వల్ల ప్రతి ఎక చెల్లెమ్మకు కూడా జరుగుతూ ఉన్న మేలు మరో 40,000 రూపాయలు. మొత్తం కలిపి ఒక్కొక్క ఇంటికి ఖర్చు చేస్తూ ఉన్నాం అక్షరాల 2,70,000 రూపాయలు ఒక్కొక్క ఇంటి మేరకు ఈరోజు ఖర్చు అవుతూ ఉంది. ఈరోజు ప్రతి ఎక్క చెల్లెమ్మకు మంచి జరగాలి, ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు మంచి ఇంటి స్థలం ఇవ్వాలి, ప్రతి ఎక్క చెల్లెమ్మకు మంచి ఇల్లు కట్టించాలి. ఇల్లు కట్టించడమే కాకుండా ఆ అక్క చెల్లెమ్మలకి ఇస్తా ఉన్న ఆ ఇళ్ళ మధ్య, ఆ కాలనీల మధ్య డ్రైనేజీలు అయితేనేమి, నీటి సరఫరా అయితేనేమి, కరెంటు సరఫరా అయితేనేమి, వీటికి అయ్యే ఖర్చు మరో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పేదల ఇంటి కలను నెరవేర్చడానికి నిజంగా ఏముండాలి, ఏ ముఖ్యమంత్రికైనా కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం, ఆ అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషాన్ని చూడాలి అని తపన తాపత్రయపడడం ఇన్ని జరగాలి అనంటే ఇంతకు ముందు జరగంది, ఈరోజు ఎందుకు జరుగుతూ ఉంది అనంటే కారణం కేవలం ముఖ్యమంత్రి మారాడు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రికి ఈనాడు ఉన్న ముఖ్యమంత్రికి తేడా, ఈనాడు ఉన్న మీ బిడ్డకు మనసుంది, మీ పట్ల అభిమానం ఉంది, మీ పట్ల బాధ్యత ఉంది. ఇదొక్కటే గత ప్రభుత్వానికి మీ బిడ్డకు ఉన్న తేడా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అలాంటి మనసున్న ప్రభుత్వం మనందరి ప్రభుత్వం కాబట్టే ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక శాశ్వత చిరునామా ఉండాలి. ఆ శాశ్వత చిరునామా అక్క చెల్లెమ్మలకు ఉండడం అంటే ఏమిటి అని చెప్పి ఆ విలువ తెలిసిన ప్రభుత్వంగా నా పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ ఎక్కడైతే నేను ఆ కష్టాలన్నీ చూశానో ఆ ప్రతి కష్టానికి కూడా సొల్యూషన్ ఇస్తూ ఈ 52 నెలల పరిపాలన సాగింది అని కూడా చెప్పడానికే సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకవైపున నా పేదింటి అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు
తపన తాపత్రయపడుతూ మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తా ఉంటే ఇలాంటి మనసు గాని ఏ రోజు కూడా గత లోకద పాలకులకు ఏ రోజు కూడా ఆ పాలనలో కనిపించదు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన 2014 నుంచి 2019 మధ్య ఆ పాలన చూస్తే కనీసం పేదవాడికి ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చిన పాపాన పోలేదు అప్పటిలో ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు తేడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి వేల కోట్ల రూపాయల సంపద ఉంది గాని ఈ పెద్ద మనిషి వేల కోట్ల రూపాయలు ఈ మనిషికి సంపద ఉంది గాని తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు ఆయన ఒక్క సెంటు కూడా స్థలం ఇవ్వని పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ఆయన పాలన చేశాడు చివరికి ఆ కుప్పంలో కూడా 20,000 దాదాపుగా ఇళ్ళ పట్టాలు 8,000 ఇళ్ళ నిర్మాణాలు ఈ రోజు జరిగాయేనంటే అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా ఈ రోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పని చేశాడు ఈ పెద్ద మనిషి 35 ఏళ్ళగా కుప్పానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు 3 సార్లు సీఎం గా కూడా చేశాడు అయినా కూడా అక్కడ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనపడాలి అంటే ప్రతి పేదవాడి గడపకు మంచి జరగాలి అంటే అది జరిగింది ఎప్పుడు అంటే అది మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక్కడ ఈ పెద్ద మనిషి 35 సంవత్సరాల కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఈ పెద్ద మనిషి రాష్ట్ర ప్రజల మీద గాని రాష్ట్రం మీద గాని చివరికి కుప్పం ప్రజల మీద గాని కుప్పం మీద గాని ఈ పెద్ద మనిషికి అభిమానం లేదు ఈ పెద్ద మనిషికి అనురాగం లేదు ఈ పెద్ద మనిషికి బాధ్యత లేదు ఈ పెద్ద మనిషి చరిత్ర చూస్తే 14 ఏళ్ళ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి 35 సంవత్సరాల కుప్పానికి ఎమ్మెల్యే కానీ ఈ పెద్ద మనిషి కనీసం రాష్ట్రంలో గాని కుప్పంలో గాని కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అంటే పక్క రాష్ట్రం హైదరాబాద్ లో కనిపిస్తుంది అది ఈ రాష్ట్రంతో ఈ పెద్ద మనిషికి ఉన్న అనుబంధం ఇది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ పెద్ద మనిషికి ఉన్న అనుబంధం గత 5 ఏళ్లలో ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు గత 5 సంవత్సరాలు మీరే చూసే ఉంటారు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరం అవుతా ఉంది దాదాపుగా 52 నెలలు ఈ 52 నెలల్లో నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కంటిన్యూస్ గా ఒక నెలన్న ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు ఇంతకుముందు ఎప్పుడు కనిపించలా ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచన చేయమని
ఆంధ్ర రాష్ట్రం ఆయనకు గాని ఆయనకు సమర్పించే వారికి గాని వీళ్ళెవరికైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉందా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆయనకు గాని ఆయనను సమర్పించే వారికి గాని వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు ఆయన ఉండడు ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు ఆయన కొడుకు ఉండడు ఆయన బావమరిది ఉండడు ఆయన గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు టీవీ5 నాయుడు ఉండడు వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు వీరికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలి అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది హైదరాబాద్ లో పంచుకునేదానికి ఇది వీరికి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నాను ఇవన్నీ నిజాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో ఆడవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా పెళ్ళిళ్ళ వ్యవస్థన్నా ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజాలు మన ఇళ్ళల్లో మన అక్క చెల్లెమ్మలను మనం అక్క అని చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే మన ఇళ్ళల్లో మన పాపలను మన పిల్లలను మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తా ఉంటే ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం ఇటువంటి చులకన భావం చూపిస్తూ ఉంటే ఎలాంటి పాలకులం మనము ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్యాకేజీ ఇస్తారు ఈ ప్యాకేజీ ఇస్తారు మన రాష్ట్రం మన రాష్ట్రంలో విషయం మన రాష్ట్రం విషయాన్ని కూడా అంతే ఈ ప్యాకేజీ స్టారుకు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు గాజువాకతో కూడా అనుబంధం లేదు కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు వాటిని యూస్ అండ్ త్రో గానే భావిస్తాడు ఈరోజు ఇక్కడికి ఈ పెద్ద మనిషి
తన అభిమానుల ఓట్లు హోల్సేల్ గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు పోతూ ఉంటాడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద మనిషిని చూసినప్పుడు ఎందుకంటే సరుకును అమ్ముకునే వాళ్ళను చూసాం సరంజామ అమ్ముకునే వాళ్ళను చూసాం కానీ సొంత పార్టీని సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తా ఉన్నాము ఈ పెద్ద మనిషి రూపంలో రెండు షూటింగ్ల మధ్య విరామంలో అప్పుడో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిపోతాడు వచ్చి ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి ఇలాంటి విలువలు లేని ఈ వ్యక్తికి మన రాష్ట్రమైన మన ప్రజలైన మన కాపులైన ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమను కోరుతా ఉన్నా ఏమి ఆప్యాయత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమను అడుగుతా ఉన్నా వీళ్ళందరిది కూడా వీరందరిది కూడా ఒకటే మనస్తత్వం ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలి అని కాదు వీళ్ళకి అధికారం కావాల్సింది అధికారం వీళ్ళకి కావాల్సింది కేవలం దోచుకోవడానికి దోచుకున్నది పంచుకునే హైదరాబాద్లో పంచుకునే దానికి ఇది వీళ్ళకు మన రాష్ట్రం మీద ఉన్న ప్రేమ మన రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అన్నది మాత్రం ఆలోచన చేయమని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి వారంతా కూడా మన రాష్ట్రం మీద ప్రేమ లేని వాళ్ళు మన రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళు మన రాష్ట్రంలో కూడా కనిపించని వాళ్ళు ఇలాంటి మహానుభావులంతా కూడా అనుక్షణం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటారు బాబుకి ఇక్కడికి ప్రజలు అధికారం ఇవ్వలేదని చెప్పి వీళ్ళందరూ కూడా కోపంతో ఊగిపోతూ ఉంటారు అధికారం చంద్రబాబుకు పోయేసరికి వీళ్ళందరికీ కూడా ఫ్యూజులు పోతాయి ఎందుకంటే ఆదాయాలు పోతాయి కాబట్టి ఫ్యూజులు పోతాయి ఈరోజు మన మట్టితో కానీ మన మనుషులతో కానీ మన మట్టితో కానీ మన మనుషులతో కానీ మన రాష్ట్రంతో కానీ ఏ రకమైన బంధము ఏ రకమైన అనుబంధము ఈ మనుషులకు లేదు వీళ్ళంతా కూడా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారు ఆశ్చర్యం అనిపిస్తుంది మన ఎస్సీలను నా ఎస్సీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు మన బీసీలను నా బీసీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు నా మైనారిటీలను మైనారిటీలను నా మైనారిటీలను కూడా వీళ్ళు చెప్పుకోలేరు చివరికి కాపులను కూడా నా కాపులు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు మన పేదవాడిని నా పేదవాడు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు ప్రేమ అభిమానం బాధ్యత వీళ్ళు చూపించలేరు పైపెచ్చు ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చెప్పి అవహేళన చేస్తారు బీసీలను తోకలు కత్తిరిస్తా కబడ్దారని చెప్పి అంటారు పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టుల్లోకి వెళ్ళి కేసులు వేస్తారు వీళ్ళు మన రైతులను ఓన్ చేసుకోలేరు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయలేరు మన అక్క చెల్లెమ్మల గురించి కానీ మన అవ్వ తాతల గురించి కానీ వీరికి పట్టనే పట్టదు వీరి మనిషి
సీఎం గా లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంత మంచి చేసినా కూడా మంటలు పెట్టి చలి కాసుకోవాలని అనుకుంటారు అదే వారి మనిషి ముఖ్యమంత్రిగా మాత్రం ఉంటే ఎంతటి దుర్మార్గాలు చేస్తా ఉన్నా ఎన్ని అన్యాయాలు చేస్తా ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఏకమై సమర్థిస్తారు మసిపూసి మారేడుకాయ కూడా చేస్తారు నిజంగా ఈ గడ్డ మీదే మన రాష్ట్రంలోనే లేని వీరందరికీ కూడా మన రాష్ట్రం మీద మమకారమే లేని వీరందరికీ కూడా ఉన్నదేమిటో తెలుసా వీరికి మాత్రం ఉన్నదేమిటో తెలుసా వీళ్ళందరికీ ఉన్నది ఒక అర డజన్ టీవీ ఛానళ్ళు రెండు పేపర్లు yellow సోషల్ మీడియా వీరికి అదనగా అదనపు సపోర్ట్ ఒక దత్తపుత్రుడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి రాజకీయాలు మనం సమర్థించవచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రాజకీయాలంటే విలువలు ఉండాలి రాజకీయాలంటే విశ్వసనీయత ఉండాలి రాజకీయాలకు అర్థం ఏమిటి అంటే చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేయడం దీని రాజకీయం అంటారు విలువలు అంటారు విశ్వసనీయత అంటారు చెప్పాడంటే చేస్తాడు తను అనే చెప్పేదే మాట కష్టం వచ్చినా నష్టం వచ్చినా తాను నిలబడతాడు అన్నవాడే రాజకీయ నాయకుడు అటువంటి విలువలు అటువంటి విశ్వసనీయత ఈ రోజు వీళ్ళకు ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక మనందరి ప్రభుత్వం మరో వంక మనందరి ప్రభుత్వం ఈ 52 నెలల్లోనే ఏం చేసిందో కూడా ఎక్కడికి పోయినా కనిపిస్తుంది ఏ పేదవాడి గడపలో కూడా అడిగినా కూడా చిక్కటి చిరునవ్వుల మధ్య పేదవాడి గొంతులో వినిపిస్తుంది ఈ 52 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం చేసిన మార్పు 99% వాగ్దానాలని మానిఫెస్టో అంటే చెత్తబుట్టలో పడేసే ప్రణాళిక కాదు మానిఫెస్టో అంటే ఒక భగవద్గీత మానిఫెస్టో అంటే ఒక ఖురాన్ మానిఫెస్టో అంటే ఒక బైబిల్ అని చెప్పి మానిఫెస్టోకు ఒక కొత్త అర్థం చెప్పి 99% వాగ్దానాలను నిలబెట్టుకున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వంగా కనిపిస్తుంది మీ బిడ్డ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో 87% ఇళ్లకు 1% కాదు 2% కాదు ఈరోజు రాష్ట్రంలో 87% ఇళ్లకు సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి విప్లవాత్మక మార్పు ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో కనిపిస్తుంది ఇంటింటికి ప్రతి నెల 1వ తారీఖున అది సెలవైనా సరే లేదా పండుగ రోజైనా సరే ఏ రోజైనా కూడా నెల 1వ తారీఖుల్లో ఇంటింటికి సూర్యోదయం కాకమునిపే చిక్కటి చిరునవ్వుతో తలుపులు కొట్టి గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ గుడ్ మార్నింగ్ అవ్వ అంటూ వాలంటీర్లు నేరుగా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసి నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసే పాలన కనిపిస్తుంది ఈ 52 నెలల మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఇంటి ముంగటికే
వస్తావు నా రేషన్ కనిపిస్తుంది రేషన్ కోసం తిరగాల్సిన పని లేదు పడగాల్పులు కాల్చిన పని లేదు రేషన్ కోసం ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు నేరుగా రేషన్ మీ ఇంటి వద్దకే వచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇస్తా ఉన్న మార్పు ఈ 52 నెలల మీ బిడ్డ పాలనలోనే కనిపిస్తుంది రేషన్ ఒకటే కాదు ఇంటి వద్దకే వచ్చిన బర్త్ సర్టిఫికెట్లు ఇంటి వద్దకే వచ్చిన కాస్ట్ సర్టిఫికెట్లు ఇంటి వద్దకే వచ్చిన ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా వెతుక్కుంటూ మీ తలుపు దగ్గరికి మీ గడపకే వచ్చి మీ అందరికీ ఇస్తా ఉన్న పాలన కూడా ఈ 52 నెలల మీ బిడ్డ పాలనలో కనిపిస్తా ఈ రోజు మీ బిడ్డ పాలనలో గ్రామాలు మారాయి గ్రామాలలో పరిపాలన మారింది ఈ రోజు గ్రామంలో ఎవరైనా అనుకున్నారా సంక్షేమ పథకాలు లంచాలు లేకుండా మా ఇంటికి రాగలుగుతాయి అని సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా మా ఇంటికి వస్తాయి అని సంక్షేమ పథకాలకు లంచాలు అడగకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా అని ఎవరైనా అనుకున్నారా ఈ రోజు మన గ్రామాలలో వాలంటీర్లు కనిపిస్తారు ఈ రోజు మన గ్రామాలలో సచివాలయ వ్యవస్థ కనిపిస్తుంది ఈ రోజు లంచాలు లేని వ్యవస్థ ఈ రోజు మన గ్రామంలోనే మీ కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉంది గ్రామాలు మారాయి గ్రామ స్వరూపాలు మారాయి గ్రామాలలో విప్లవం కనిపిస్తా ఉంది గ్రామాలలో మన కళ్ళ ఎదురునే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బికేలు వచ్చాయి గ్రామాలలో మన కళ్ళ ఎదురునే సచివాలయాలు వచ్చాయి వాలంటీర్లు వచ్చాయి మెరుగైన పాలన మన గ్రామంలోనే విప్లవాత్మక మార్పులతో కనిపిస్తుంది నాడు నేడు ద్వారా విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు మన గ్రామంలోనే కనిపిస్తాయి మన గ్రామంలో ఉన్న మన బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడులయ్యాయి మన బడులల్లో ఈ రోజు ఐఎఫ్పి అంటే డిజిటల్ బోధన 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లో కూడా డిజిటల్ బోధన వచ్చే క్లాస్ రూములు ఈ రోజు మన గ్రామంలో కనిపిస్తా ఉన్నాయి 8వ తరగతి పిల్లలకు ఈ రోజు మన గ్రామాలలో ట్యాబ్స్ అందుతా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ మన పిల్లలకు చదివిస్తూ ఆ తల్లులు పిల్లల్ని బడికి పంపితే చాలు ఆ తల్లులకు ప్రోత్సాహంగా అమ్మఒడి ఈ రోజు ఇస్తూ పిల్లల చదువును ప్రోత్సహిస్తా ఉన్న మార్పు కనిపిస్తుంది ఈరోజు ప్రతిరోజు కూడా మారుతా ఉన్న మెనూతో గోరుముద్ద కనిపిస్తుంది విద్య కానుక కనిపిస్తుంది విద్య దీవెన కనిపిస్తుంది వసతి దీవెన కనిపిస్తుంది ఇలా మన గ్రామంలోనే ఉన్న మన పేదింటి కుటుంబాలకు ఈరోజు చదువు అన్నది మన కళ్ళ ఎదుటనే గొప్ప మార్పు జరిగి ఈరోజు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది ఈ 52 నెలల మీ బిడ్డ పాలనలోనే వైద్య రంగం తీసుకున్నా కూడా గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే చాలు ఒక విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ఈరోజు రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే గవర్నమెంట్ రంగంలో ఈరోజు మరో 17 మెడికల్ కాలేజీలు ఈరోజు కడుతూ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు కొత్తగా 108 104 వాహనాలు కనిపిస్తాయి ఆరోగ్యశ్రీ పరిధి గతంలో 1000 రోగాలకు మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీ పరిధి ఈరోజు 3300 రోగాలకు ఈరోజు పెరిగి విస్తరించిన పరిస్థితుల్లో కనిపిస్తుంది ఆరోగ్యశ్రీయే కాదు ఆపరేషన్ తర్వాత ఆ పేదవాడు ఇంటికి వెళ్ళి డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలి అని అంటే కూడా ఆ రెస్ట్ పీరియడ్ లో కూడా ఆ పేదవాడు పని చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు నెలకు 5000 రూపాయలు చొప్పున పేదవాడికి ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ పంపిస్తా ఉన్నాం ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కనిపిస్తా ఉంది గ్రామంలోనే ఈరోజు మొట్టమొదటిసారిగా నా పేదవాడు
ఆరోగ్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, మందుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, మందుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడిని చెయ్యి పట్టుకొని నడిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని కూడా జల్లడపడుతూ ఈ రోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈ రోజు నేరుగా ప్రతి ఇంటికి వచ్చి ప్రతి పేదవాడికి తోడుగా నిలబడతా ఉంది. ఈ రోజు పేదల ప్రాణం తెలిసిన ప్రభుత్వంగా, పేదల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ 52 నెలల కాలంలోనే మన కళ్ళ ఎదుటనే మన గ్రామంలోనే ఈ మార్పు కనిపిస్తా ఉంది. ఈ రోజు వైద్య రంగాన్ని తీసుకున్న ఈ రోజున మీ ముందుకు ప్రతి రైతన్నకు ప్రతి అక్కచెల్లెమ్మలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ రోజు మీ కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. రైతు భరోసా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, అవ్వ తాతల పెన్షన్ కానివ్వండి, ఇలా ప్రతి పథకాన్ని కూడా తీసుకురావడమే కాదు మనస వాచ కర్మన ఈరోజు ఆ ప్రతి పథకాన్ని కూడా ప్రతి గడపకు చేర్చడానికి తపన తాపత్రయంతో ఈరోజు అడుగులు పడతా ఉన్న ప్రభుత్వం ఈ 52 నెలల్లోనే కనిపిస్తా ఉంది. ఈరోజు మనమిచ్చిన ఉద్యోగాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఉంటే ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పాలనలోనే మరో 2,07,000 ఉద్యోగాలు ఇచ్చాం, మరో 2,07,000 ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రం మొత్తం మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల మరో 2,07,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 80% నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర కేబినెట్లో 67% మంత్రుల వరకు అడుగడుగున ఈరోజు సామాజిక న్యాయం కనిపిస్తుంది. అక్కచెల్లెమ్మలు ధైర్యంగా ఇంటికి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి ప్రతి ఫోన్లోనూ దిశ యాప్ కనిపిస్తుంది. ఒక్క దిశ యాప్ వల్ల రాష్ట్రంలో 30,367 మంది నా అక్క చెల్లెమ్మలకు, ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు SOS బటన్ నొక్కి లేదా 5 సార్లు ఫోన్ షేక్ చేసినందువల్ల పోలీస్ సోదరుడు ఇంటికి వచ్చి రక్షించిన పరిస్థితులు రాష్ట్రంలో 30,367 చోట్ల. కేవలం దిశ యాప్ వల్ల 24,00,000 ఫోన్లలో నా అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అయి ప్రతి అడుగులోనూ అక్క చెల్లెమ్మలకు తోడు కనిపిస్తుంది. ఒక మంచి అన్నయ్య ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడుతూ అడుగులు వేయిస్తూ ఉన్నాడు. అడుగడుగున అక్క చెల్లెమ్మలకు సాధికారత కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ 52 నెలల మీ బిడ్డ పాలనలో జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇంతకు ముందు జరిగేదా ఇవన్నీ అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఈ 52 నెలల కాలంలోనే అక్షరాల 2,38,000 కోట్లు 2,38,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బు పోతా ఉంది. ఎక్కడ ఎవడు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవడు వివక్ష చూపించడం లేదు, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, మరి ఇంతకుముందు ఎందుకు జరగలేదు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు? అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా చూస్తే అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువ. మరి అలాంటప్పుడు మీ బిడ్డ 2,38,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలా పంపించగలిగాడు? గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ 2,38,000 కోట్ల రూపాయలు
ఎవరీ జోబిల్లేకి పోయింది అని చెప్పి ఆలోచన చేయమను కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన చేయమను అడుగుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు ఇంకా వేరే మార్పు ఏది జరగలేదు కానీ ఈ రోజు ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తా ఉంది ఈ రోజు ఎక్కడా కూడా ఎవరు కూడా లంచాలు అడిగే పరిస్థితి కానీ వివక్ష చూపే పరిస్థితి కానీ ఎక్కడా లేదు ఈరోజు అర్హత ఉంటే చాలు అర్హత ఉంటే చాలు ఆ వ్యక్తి జగన్కు ఓటు వేసినా వేయకపోయినా కూడా నేరుగా ఈరోజు ఆ పథకానికి సంబంధించిన సొమ్ము నా అక్క చెల్లెమ్మల ముఖంలో కేవలం చిరునవ్వు చూడాలని తపన తాపత్రయంతో ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా గతంలో జరగని మార్పులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే స్కాములు గుర్తుకొస్తాయి ఈరోజు జగన్ ఇంతకుముందు అన్నాడు దొరబాబు జగన్ ముఖం చూసి ఎవరైనా ఓట్లేస్తారా అని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే అన్నాడని అన్నాడు చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే అవునయ్యా కరెక్టేనయ్యా చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే స్కాములు గుర్తుకొస్తాయి జగన్ ముఖం చూస్తే స్కీములు గుర్తుకొస్తాయయ్యా చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తే లంచాలు గుర్తుకొస్తాయి జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తాయి వీళ్ళందరూ పంచుకున్న గజదొంగల ముఠ గుర్తుకొస్తుంది వెన్నుపోట్లు గుర్తుకొస్తాయి పెత్తందారి అహంకారం గుర్తుకొస్తుంది కానీ మీ జగన్ ముఖం చూస్తే మీ బిడ్డ ముఖం చూస్తే మాత్రం ఒక చిక్కటి చిరునవ్వు కనిపిస్తుంది లంచాలు లేని డిబిటీ పాలన నేరుగా బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పాలన మీ బిడ్డ పాలన కనిపిస్తుంది మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా భావించిన 99% వాగ్దానాలను నిలబెట్టుకున్న ప్రభుత్వం గుర్తుకు వస్తుంది ఇది జగన్ ముఖం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసినప్పుడు తేడా ఇది అన్నది ఇదే సభాముఖంగా వాళ్ళందరికీ కూడా గజదొంగల ముఠ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ నేను మీ బిడ్డగా నేను ఈరోజు ఒక్క విషయం గర్వంగా చెప్పగలుగుతా ఈరోజు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక TV5 తోడుగా ఉండకపోవచ్చు ఒక దత్తపుత్రుడు మీ బిడ్డ అండగా నిలబడకపోవచ్చు కానీ మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు మీ బిడ్డ చెప్పేదల్లా ఒకటే ఒకటి చెప్తాడు మీ బిడ్డ అడిగేదల్లా ఒకటే ఒకటి అడుగుతాడు మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోమని అడుగుతాడు మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా రండి నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడుగుతాడు ఇదొక్కటే మీ బిడ్డ అడిగేది మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఈ పొత్తులను కాదు ఈ గజదొంగల ముఠాను కాదు ఈ దత్తపుత్రుడిని కాదు మీ బిడ్డ నమ్ముకున్నదల్లా పైన దేవుడిని కింద ఉన్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు చేసిన మంచిని మీ బిడ్డ నమ్మాడు ఆ చేసిన మంచితోనే ఆత్మవిశ్వాసంతోనే మీ బిడ్డ అడుగులు వేస్తూ ఉన్నాడు ఇలాంటి పాలనకు మీ అందరి మద్దతు కూడా తెలపాలని నా పక్కనే దొరబాబు ఉన్నాడు నాకు తమ్ముడు లాంటి వాడు రేపొద్దున మీరందరూ ఆశీర్వదిస్తే మీ నా తమ్ముడు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా వస్తాడు ఇతని గురించి నేను ఎందుకు చెప్పానో తెలుసా ఇతని గురించి నేను ఎందుకు చెప్పానో తెలుసా
కారణమేమిటంటే నేను ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ 52 నెలలుగా నేను రాష్ట్రం కోసం ఎంత తప్పించానో ఈ నియోజకవర్గం కోసం దొరబాబు కూడా అంతే తప్పించాడు వదిలిపెట్టలేదు ఈ నియోజకవర్గాన్ని ఇదే నియోజకవర్గంలో నిలబడాడు ఇదే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాడు ప్రతి మనిషికి దగ్గరయ్యాడు ప్రతి గుండెకు దగ్గరయ్యాడు లీడర్ అంటే ఈ మాదిరిగా కూడా ఉండొచ్చు అని కూడా చూపించాడు ఎన్నికల్లో భీమవరంలో పోటి చేసి ఎన్నికల్లో గాజువాకలో పోటి చేసి ఆ తర్వాత భీమవరం అడ్రస్ మర్చిపోయి గాజువాక అడ్రస్ మర్చిపోయిన కొంతమంది పాలకులు కొంతమంది నాయకులు దత్తపుత్రుడి వంటి వారి పావాదే కాదు ఈ దొరబాబు నిజమైన నాయకుడు నిజమైన లీడర్ ఈ రోజు తాను అడుగుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి తాను అడిగాడు తాను అడిగిన ఆ అభివృద్ధి పనులకు సంబంధించి నేను ఒకటే చెప్పా దొరబాబు జీజీఎంపీలో ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు కేటాయించాం నువ్వు తిరుగు ఆ 20 లక్షల రూపాయలు ఖర్చు చేయి ఆ కాలనీస్ లో ఆ సచివాలయ పరిధిలో మంచి జరిగించు అని ఈ రోజు తా నా దగ్గరికి వచ్చి అన్నా తిరిగేశాను ఇక 2-3 గ్రామ సచివాలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అన్నాడు నేను అన్నా మళ్ళీ తిరుగు మళ్ళీ 20 లక్షలు ఇస్తా ప్రతి గ్రామ సచివాలయానికి అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నా ఆ కాలనీలలో ఈ డబ్బులు సీసీ రోడ్ల కోసము డ్రైన్ల కోసము కమ్యూనిటీ హాల్ మరమ్మతుల కోసము ఉపయోగించు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అదేవిధంగా తాను హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కావాలి డ్యామేజ్ అయ్యింది కాండ్రకోట టు తూర్పు పాకల పెద్దాపురం మండలంలో దానికి 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు ఇది శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రాప్ కమ్ బెడ్ రెగ్యులేటర్ ఎట్ కాండ్రకోట విలేజ్ లిమిట్స్ ఆఫ్ పెద్దాపురం మండలానికి మరో 6 కోట్ల రూపాయలు అవుతుందని అన్నాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను మరొకటి కూడా అడిగాడు ఈ కాలేజీను డిగ్రీ కాలేజీగా మార్చేందుకు ఈ జూనియర్ కాలేజీను డిగ్రీ కాలేజీగా మార్చేందుకు 18 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా మంచి జరగాలని దేవుడు ఆశీర్వదించాలని ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను తమ అమూల్యమైన సందేశం అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్